హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్లి ఆకులతోటి ఎగ్ పొరట్ చేశానండి. సో అది ఎలా చేసుకోవాలో మీరు కూడా చూసాను ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్పై ఒక గిన్నె పెట్టుకొని వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర ఒక రెండు మూడు మెంతులు వేయాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు కూడా వేయాలండి. సో ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లి ఆకుల్ని మంచిగా కడిగి చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి. సో వీడియోలో చూస్తున్నారు కదా ఇలా వేసుకోవాలి. సో ఇందులో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అండి, బట్ నేను ఇక్కడ సింపుల్గా చేస్తున్నాను. ఇలా ఆకులన్నీ వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఉల్లి ఆకులన్నీ పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్, కొంచెం కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా ఒక 2 మినిట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 ఎగ్స్ని పలగొట్టి వేసుకోవాలండి. ఇలా పలగొట్టి కాకపోయినా బాయిల్ చేసి చిన్న చిన్న పీసెస్గా చేసైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఇలా కొద్దిగా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకోవాలి. సో చూసారు కదా ఎగ్ బాగా కుక్ అయిపోయింది. ఇలా కుక్ అయిన తర్వాత మరొకసారి కలుపుకోవాలండి. ఎగ్ పచ్చివాసన పోయేంత దాకా సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. స్పూన్తో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మసాలా వేసుకోవాలి, గరం మసాలా. సో నేను ఇక్కడ ఎవరెస్ట్ గరం మసాలా వాడుతున్నాను. ఈ మసాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, నేను ఏ కర్రీలో అయినా ఈ మసాలా కొద్దిగా వేస్తాను. సో ఇలా మసాలా వేసి కొద్దిగా కలిపేయాలి. సో అంతే అండి, ఉల్లి ఆకులతోటి ఎగ్ పొరట్ రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, నచ్చితే మీరు కూడా ట్రై చేసి.